ఫోక్స్ వ్యాగన్ కార్లు, కార్లు బ్రాండ్గానే కాకుండా ఆ పేరే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి సుపరిచితం. వైఎస్ఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ పెడతామంటే భారీగా ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చారు. అప్పట్లో 7% సొమ్ములు పోయినాయని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చాలా కాలమే జనం మదిలో మెదిలాయి. ఇక ఇప్పుడు ఈ ఫోక్స్ వ్యాగన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, 86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఫేమస్ వరల్డ్ క్లాస్ కార్ బ్రాండ్ ప్లాంట్లు మూతపడుతున్నాయి. తొలిసారిగా జర్మనీలో ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కాస్ట్ కట్టింగ్ పేరుతో సిబ్బంది తొలగింపు, ప్లాంట్ల మూసివేత సహా అనేక చర్యలకు ఒడిగడుతున్న వేళ తమ భౌతవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జర్మనీలో ఒక్కసారిగా 1000 మంది కార్మికులను ప్లాంట్లు మూసేసి రోడ్డు మీదకు నెట్టడం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదలు. ఇటీవల కాలంలో ఎన్నడూ ఊహించని పరిణామం జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక రంగంలో జర్మనీ అనేక అవస్థలు పడుతుంది. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వార్ కారణంగా ఇంధన ధరలు హఠాత్తుగా పెరిగాయి. ముఖ్య గ్యాస్ ధర భారీగా పెరగడంతో సామాన్యులు సతమతమైపోతున్నారు. తాత్కాలికంగా అమెరికా నుంచి కొనుగోలు చేసిన గ్యాస్తో కొంతమేరకు రిలీఫ్ దక్కుతున్నా అది ప్రభుత్వానికి భారమవుతోంది. రష్యా నుంచి చౌకగా వస్తున్న ఇంధనాన్ని వద్దనుకుని ఇప్పుడు అమెరికా నుంచి అధిక ధరకు ఇంధనం కొనుగోలు చేయడం వల్ల మధ్యలో సబ్సిడీల భారం ప్రభుత్వం మీద పడుతుంది. అప్పులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా జీడిపి వృద్ధి రేటు చాలా మందగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ల మూసివేత జర్మనీని తీవ్రమైన అవస్థల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందనంటే, జర్మన్ కార్ల రంగం నిపుణులు చెప్తున్న దాని ప్రకారంగా చాలా కాలం పాటు ఫోర్ వీలర్స్ రంగంలో జర్మనీది ఆధిపత్యం. ఆటోమొబైల్ రంగాన్ని జర్మనీ శాసించింది. అలాంటి జర్మనీ ఇప్పుడు చైనా దెబ్బకు అల్లాడిపోతుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతుండడంతో చైనాలో అందిపుచ్చుకున్న టెక్నాలజీతో జర్మన్ వాహన ఉత్పత్తిదారులు పోటీ పడలేకపోతున్నారు. చైనా ఈవీల ఉత్పత్తిలో చాలా ముందంజలో ఉంది. ప్రపంచ ఈవీ మార్కెట్లో సగం పైగా చైనానే ఉత్పత్తి చేస్తోంది. చైనా నుంచి చౌకగా వస్తున్న కార్లతో యూరప్ మార్కెట్ నిండిపోతుంది. ఇప్పుడు చైనాతో పోటీపడి కార్లు ఉత్పత్తి చేయాలా, చైనాతో పోటీపడి దాని ధర నిర్ణయించాలా అన్నది తేల్చుకోలేక యూరప్ అమెరికన్ కార్ల కంపెనీలన్నీ కొతకొతలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్కి దెబ్బ పడుతుంది. దాదాపు 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఫోక్స్ వ్యాగన్ తొలిసారిగా సిబ్బంది తొలగింపు, ప్లాంట్ల మూసివేత వైపు అడుగులేస్తుందంటే జర్మనీలో పరిస్థితి ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా యుక్రెయిన్ వార్ దెబ్బ, ఇప్పుడు చైనా ఈవీల ఉత్పత్తి, ఈ రెండూ కలిసి యూరప్ని తీవ్రమైన ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసే ప్రమాదం దాపురిస్తుందా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ రేపొద్దున ఇంకే కంపెనీలో అనే భయాందోళన మధ్య ఇప్పుడు జర్మన్ కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ఇంతటి పెద్ద సమస్యగా మారుతున్న జర్మనీలో ఫోక్స్ వ్యాగన్ ప్రస్థానం ఇంకెన్ని రంగాల మీద ప్రభావితం చేస్తుంది, ఇంకెన్ని రకాలుగా ఇది ఆర్థిక వ్యవస్థను ఇక్కట్లో నెడుతుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.